మధ్యతరగతి ప్రజల జీవితాలను కరోనా కష్టాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉద్యోగాలు పోయి కొందరు సగం జీతంతో కొందరు బతికిడుస్తున్నారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో మరికొందరున్నారు. ఈ తరుణంలో కనికరం చూపాల్సింది పోయి ఇంటి యజమానుడు అద్దెకుంటున్న వారి పట్ల మానుషంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో అలాంటి దారుణమే ఒకటి జరిగింది. హాస్టల్ అద్దె ఇవ్వలేదంటూ నిర్వాహకులు విద్యార్థులు లోపలుండగానే ఇంటికి తాళం వేశారు. లాక్ తీస్తుండగా వాచ్మెన్ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడంతో ఆయన్ని పోలీసులకు అప్పగించారు హాస్టల్ అసోసియేషన్. ఏమన్నాడు బట్టలు కూడా ఉపదీయమంటారండి అన్నాడు. బట్టలు కూడా తీసేయమంటారు అని అంటున్నాడు. లేడీస్ ముందు బట్టలు ఇవ్వడం ఏంటండి? మరి వాళ్ళు ఆర్డర్ బట్టలు కూడా ఇప్పుడు రమ్మన్నాడు, నేను వేసి రమ్మన్నాడు. మాస్క్ మంది ఒక్కొక్కరు 10-10 సార్లు చెప్తా తీయలేదు. తీయమ్మా, ఎవరైనా మేమే తీసుకున్నాము అని చెప్పి అనుకుంటారు. ఎవరనేది మీడియాకు తెలియాలి కదా. మాస్క్ తీయమంటే